స్కూల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా మరిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్యాధికారిని కల్పన విద్యార్థులకు స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు హిమోగ్లోబిన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పిల్లలకు హిమోగ్లోబిన్ తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటువంటి వారిని గుర్తించి వైద్య పరీక్షల ద్వారా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆమె మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈరోజు స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కిందండి పిల్లలందరినీ కేజీబీ స్కూల్లో స్క్రీనింగ్ చేయడం జరిగిందండి. మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము, జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి నెల పిల్లలందరికీ హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ హిమోగ్లోబిన్ అనేది తక్కువైపోతే అనీమియా కింద మారి వాళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కాబట్టి అందుకని ప్రతి ఒక్క పిల్లల్లో మనము నెలకు ఒకసారి హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం వల్ల ఎవరైనా రక్తహీనతతోటి మారుపడుతుంటే వాళ్ళని మనము మందులు ఇచ్చి ముందుగానే కనుగొని వాళ్ళకి మందులు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండి చదువులలో చురుగ్గా ఉంటారండి. మనము 9 గ్రాముల కన్నా తక్కువగా ఉంటే వాళ్ళని మైల్డ్ అంటామండి. వాళ్ళకి ఐరన్ టాబ్లెట్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 8 కన్నా తక్కువగా ఉండి పిల్లలు చురుకుగా లేకపోతే వాళ్ళకు మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మనము రెఫర్ చేసుకొని అక్కడ 5 సుక్రోజు ఎక్కించడము, మరీ తక్కువగా ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది నేను అడ్వైస్ చేస్తున్నానండి. సో నేను ఇక్కడ 100 మంది పిల్లల్ని మనము హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. కానీ పిల్లల్లో ఎవరికీ తక్కువ ఏమీ లేదండి ఐరన్ టాబ్లెట్లు. కొంతమంది పిల్లలు 10 మంది దాకా మైల్డ్ కేసెస్ ఉన్నాయి, వాళ్ళకి నేను ఐరన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మన స్కూల్ టీచర్స్ కూడా ప్రిన్సిపల్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది ఎలా వాడాలి, ఎలా ఫాలోఅప్లో ఉండాలనేది నేను ఏఎన్ఎం గారి ద్వారా వాళ్ళకి ఫాలోఅప్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. స్కూల్ ప్రిన్సెస్ కూడా అంత హెల్తీగా ఉంది. సో ఎలా ఉండాలి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కూడా పిల్లలకు కూడా చెప్పడం జరిగింది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి